हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। रेसीपी वी तोटकूर अंडी। तोटकूर तो पुलिसकूर इतनी चला बहुत टेस्ट इधा चपेस्ता मुझे दीन कोसम मैं तोटकूर नीसकना वीट मन शुभ्र वाश्क तरह चटी इला कटक तोटकूर ने मन कड़ा तीसको अंदर मुझे तोटकूर वेवाली మొత్తం అంతా వేయకూడదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది, సగానికి ఇందులో వేసేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి అండి ఒక టన్ వరకు తీసుకున్నాను, అలాగే రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను, ఇవన్నీ కూడా మనం ఇందులో వేసేసుకోవాలి। పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేసుకోండి, అలాగే టమాటాలు అండి రెండు, అవి కూడా మిడిల్లో వేసేసుకోవాలి। మళ్ళీ దీనిపైన మళ్ళీ మనం తోటకూర వేసుకోవాలండి, ఇందాక సగం వేసాను కదా, మిగిలిన సగం దీనిపైన వేసేసుకోవాలి। ఇది పైకంటూ ఉన్నా కానీ తర్వాత మనకి ఉడికేసరికి కిందకి వెళ్ళిపోతుంది, సరిపోతుందండి। ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత కల్లుప్పు వేస్తున్నానండి। నేను స్టవ్ ఆన్ చేశాను, సిమ్ లోనే పెట్టాను। తర్వాత పసుపు వేసుకోవాలి, మీరు కారం ఇష్టం ఉండే వాళ్ళైతే కారం వేసుకోవచ్చండి, నేను పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేశాను కాబట్టి కారం వేయట్లేదు। కొద్దిగా వాటర్ పోసుకోవాలండి, వీటిని మీద మూత పెట్టుకుని ఉడికించుకోవాలి, ఒక 7 నిమిషాల వరకు పడుతుందండి మనకు ఉడకడానికి। హైలోనే పెట్టుకుని ఉడికించుకున్నా సరిపోతుంది, మరీ హైలో పెట్టేస్తే ఒకసారి పైకి పొంగిపోతుంది, చూసుకుంటూ ఉంటే సరిపోతుంది మధ్య మధ్యలో। ఈ కర్రీ వచ్చి మనకి రైస్లోకి చాలా బాగుంటుంది, ఒకసారి నేను వేసేసరికి చాలా పైకి ఉంది కదా, ఇప్పుడు ఉడికేసరికి మనకి కిందకి వెళ్ళిపోతుంది అండి ఇది। మొత్తం ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది, కర్రీ రైస్లోకి అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి। ఇది మెత్తగా ఉడికేంత వరకు మనం తోటకూర కాడ టచ్ చేసి చూసుకోవాలండి, మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి, కొంచెం టైం పడుతుంది। ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది, సిమ్లో ఒక 5 నిమిషాల నుంచి 7 నిమిషాల వరకు పెట్టుకుంటే సరిపోతుందండి। ఇది ఉడికిపోయిందండి, నేను చెక్ చేశాను ఉడికిపోయింది, ఇలా మనకి మెత్తగా ఉడుకోవాలండి, అలా అయితేనే బాగుంటుంది ఇది। ఇది మనకి ఉడకడానికి కూడా కొంచెం టైం పడుతుందండి సిమ్లో పెట్టుకుంటే, అలానే హైలో పెట్టుకుంటే మనకి చాలా బాగోదండి, అసలు ఫస్ట్ హైలో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది। వాటర్ కూడా మరీ ఎక్కువ ఉండకూడదు, కొంచెం తక్కువ ఉండేలా చూసుకోవాలి, మనం ఉడికించేటప్పుడే వాటర్ మరీ ఎక్కువ పోయకుండా కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది। నేను ఇందాక చింతపండు వేశానండి కొంచెం, అందుకనేసి అది వీడియో క్లిప్పింగ్లో మిస్ అయింది, కొంచెం వేశాను। ఇప్పుడు మనం ఈ పప్పు కూడా తెచ్చుకొని మనం తిప్పేసుకుంటే సరిపోతుంది, మొత్తం మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి। కొంతమందికి బరక బరక్గా ఉంచుకోవడం ఇష్టం కదా, అలా ఉన్న వాళ్ళు కొంచెం అలా ఉంచుకొని మిగతా వాళ్ళు పేస్ట్లో చేసుకుంటారు, కొంతమంది మన ఇష్టం అండి ఎలా అయితే అలా చేసుకోవచ్చు, నేనైతే ఇలా ఉంచాను। మనకి ఒక 2 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుందండి, ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి। ఇప్పుడు ఇందులో నేను ఎండుమిర్చి వేసి చేసిన నువ్వుల కారం ఉంటుంది కదా అది వేస్తున్నానండి, ఎండుమిర్చి నువ్వులు అలాగే గుళ్ళ శనగపప్పు ఉంటుంది కదా అవి వాటిని కొద్దిగా వేయించి మిక్సీ పట్టానండి, ఆ పౌడర్ వేస్తున్నాను, అది వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి। సరే ఈ విధంగా అయ్యింది, మనకి ఇలా ఉంటే బాగుంటుంది అండి, కొంచెం లూజుగా ఉంచుకునే వాళ్ళు కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు మనం దీన్ని తాలింపు వేసుకోవాలి, మనకి సరిపడంత ఆయిల్ వేసుకుని
ఇందులో ఆవాలు అలాగే జీలకర్ర మినప్పప్పు వేసానండి. ఇప్పుడు వెల్లుల్లి రంబులు వేసాను. కొంచెం వెల్లుల్లి రంబులు ఎక్కువే వేసుకోండి, స్మెల్ బాగుంటుంది. అలాగే ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసానండి. నేను కారం వేయలేదు కదా, అందుకనేసి ఎండుమిర్చిను అలాగే పచ్చిమిర్చి కూడా నేను చాలా ఎక్కువ యాడ్ చేశాను. తర్వాత ఇంగువ యాడ్ చేస్తానండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇందులో చాలామంది శనగపిండి కలుపుకుంటారు. శనగపిండి కన్నా మనం ఇలా నువ్వులు, గుళ్ళ శనగపప్పు, ఎండుమిర్చి ఇలా వేయించుకుని పౌడర్ చేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఇందులో వేసేసుకోవడమే, తాలింపు వేసేసుకోవడమేనండి. చాలా తొందరగా అయిపోతుందండి కర్రీ, కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.